నా వీడ ఉంటుంది వారి కొడుకే బాగుంటుంది. మన భూ ప్రపంచమైన ఎంతో మంది యాత్రలు తిరిగి ఎంతో మంది గుళ్ళకి గుళ్ళల్లో ఉన్న విగ్రహాలు చూసింది కానీ దేవుణ్ణి ఎవరన్నా చూసిందా? దేవుళ్ళు కనబడేటి రెండే దేవుళ్ళు ఎవరన్నా చూస్తే రాదా? మీరు ఎంతమందిరా చూసారా బాబు? అందరం చూస్తున్నాం రోజు దేవుళ్ళు ఎవరికన్నా గుర్తుందా? శంకరుడు గుళ్ళకేరు విగ్రహాలు చూసిరు కానీ ఫోటోలు చూసిరు కానీ దేవుడు కనబడుతుందా? ఎన్ని దేవుళ్ళు అయినా ఎల్లమ్మైన మల్లైనా ఎవరు కనబడు? కనబడే దేవుళ్ళు ఇతర దేవుళ్ళు సూర్యుడు చంద్రుడు తప్ప ఏ దేవుడు కనబడవాడు? ఆరెట్టు ఇతర దేవతలు ఇట్లా లేనట్టు ఉంటే ప్రపంచం ఎనాడికి ఉండబోదు. ఇంటి కుదిరి వచ్చిన పుచ్చ కానీ అయినా నోట లేదన్న బదులు సీత లేదనా తల్లురాలా? ఇంటి కుదిరికి పుచ్చగాడు వచ్చే టైం లోపల తల్లి బంగారు పల్లెలో ప్రాణం వేసుకొని తిన్నగాను పుచ్చేహాను ఇంటి ముందర ఉత్తరనాడు తినపల్లె బందుకు పెట్టి సీత కడుక్కోని కొంగు దుడుచుకొని చేతులు కొంగు దుడుచుకొని సాడ కొమ్ముకు సాడ వరాలు బియ్యమను మక్కలు ఏవర్చుకొని వచ్చి కడప లోపలి కన్నా పుచ్చగాన్ని రమ్మని పుచ్చం పెట్టాలి, కడప దాటే పుచ్చం పెట్టాలి. ఆ పుచ్చం పెట్టినట్టు మన పాపాలు ఎన్ని పాపాలు చేసినా పాపాలు వర్ణించుకొని పుణ్యం లభిస్తాడు భగవంతుడు. బిడ్డ తిట్టిన వాడి బాధలకు తిట్టిన నా వల్లే, మెత్తుకున్న నా వల్లే, కొట్టిన నా వల్లే బిడ్డ. ముందటి ఊరు కాని పోలేదు సంగతులకు ఊరు వరది బిడ్డ. ఏదంటే రాజ్యాలు దొరికాయి కానీ ఎత్తుక తిందమంటే కానీ ఎందుకు రాజ్యాలు నువ్వు కొరక తిన్నాను కొంచెం అడక తిన్నమంతు రేపు బిడ్డ సిప్పలు కడుగున్నాడు శ్రీవంతు రైతుడు బిడ్డో బిడ్డో ముఖ్యమంత్రి అయ్యండి. ఎవరు ఎమ్మెల్యే అక్షర ముక్కర అనల్లు వాడు నెంబర్లు అయ్యారు.
ఏమైందా చంద్రమ్మ?
ఇప్పుడు వచ్చినవా ఇప్పుడేవా క్షత్రియ మహారాజు మెయ్యంటున్న బిడ్డ కరణవాతి చిన్నది అంటున్నావు కొడుకు పొలం బాగున్నది కానీ నడవచ్చే బాధలకు బాధ్యుంది కాదు. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి, గాడప వచ్చినప్పుడు తూరుపాల వర్తలు నీళ్లు రాకముందే కట్టేసుకోవాలి, ఇల్లు వచ్చినాక కట్ట ఆగవద్దు. ఇవాళ తోడుకున్న బొందర వాళ్లే పడతారు, మనం అడగచ్చుకున్న తర్వాత మనమే అనుభవిస్తాం. నా మాట విని అనుకోని మరణి ఉండదు. కావాలంటే కొడుకు పొలం కావాలంటే లేని బాధలు వస్తాయి. ఎన్ని బాధలు వచ్చినా మంచిదే, కొడుకు పొలం కావాలంటే కానీ గట్టిగా కావాలన్నా అని తప్పవు కదా, అసలే పనికి బొంకవు కదా. నా ప్రాణం మెయిన్ కరోనా ప్రమాదం వాడవా ఏమో, 5 పైసలకు 60 అబద్ధాలు ఆడతారు మానవులు. సంతాన బలం కావాలంటున్నావా? నా బిడ్డ సంతాన బలం వెయ్యక ముందే నీ దగ్గర మాట తీసుకుంటే సంతాన బలం దొరికినాక ఎర్రబసెక్కి ఎవడాలో ఉండబడితే ఏ కళ్ళు తిరగాలి బిడ్డ. గుంజ కట్టేసుకుని ఏ మాదవుడు రాలేదు. ఎన్ని రోజులు బతికినా అక్కడ వెళ్ళాం కానీ ఇక్కడ వెళ్ళాం కాబోను. భగవంతుడు వినని ఏనాటి పుంచుకోడు. దేవయ్యకు కాలిరెక్కలు మంచిగానే ఉన్నాయి. ఆ దేవయ్యకి ఏమో బాధ వచ్చింది, ఏమో కట్ట వచ్చింది, అప్పులు ఉన్నదా, లేకపోతే ముందు లేక జాగలేకన తిండి లేక కొడుకులు లేక బిడ్డలు లేక దేవయ్య ప్రాణం పోయింది. భగవంతుడు మీద నిందించుకున్నాడు ఎవరో ప్రజవారితో అయ్యా.
అయితే అన్నం ఇస్తున్నా నువ్వు ఒక్కదా దగ్గర ఇంతసేపు రాజ్యాద్రి పర్వాలేదా, నీ భర్త చేయడం మీద పర్వాలేదా, తప్పవు కదా అసలే బిడ్డ చేతుల సేతయ్ బిడ్డ సుందరదేవి చేతుల చేతేశ్వరు కాదు బిడ్డ, అని తప్పు బదులు అగ్గిని గుండంలో పడి సచ్చిందన్నయ్యో మాట తప్పు బదులు మరణమా ఇది వేలకయ్యే. సంతాన పరం లేదంటే కావాలంటే నువ్వు కొడుకు పరం ఉన్నది కానీ నీ గండం నీ భర్త గండం పుట్టబోయ కొడుకు మీద ప్రేమల నీకు వీరబాబు నువ్వు చూడడం వాడవు నా బిడ్డ సుందరదేవి చంద్రయ్య నేను చంగి చంగన ఎగురుతున్న లోపల బిడ్డ సుందరదేవి ఎప్పుడు వరకు కాకుండా కళ్ళు కూర్చుని ఎవరు వచ్చిన సంతాన ప్రయోజనం అయ్యలారా అమ్మలారా రాత్రి ప్రేమకులం కాడా గిద్దరాని కళ్ళు ఉడక్కుని చుట్టడం ఎవరో ముచ్చిన పెట్టడం ఎవరో మాట్లాడటం ఎవరో దర్శనానికి సంతాన పల్ల వయ్యక చేతులు ఉండాలందరూ సప్పట్టు కొట్టారే చేతులు ఉండే సప్పట్టు ఇట్లా కొట్టలేదు అనుకో గిట్ట తెల్లల వరకు ఎందుకు కుమ్మలు ఎల్లాకర పోతే వేసి ఆగ్రుడు రాదు సారు అల్ల రాదు ఆడలకేమో ముగ్గయ్యరాదు మొగళ్ళకో పెగ్గయ్యరాదు Yeah.
దర్శనానికి వచ్చిన మాట్లాడు కింద సన్నం మీద సన్నం కౌండలు ఎదుటి ఏమన్నట్టే ఇక నయం రోడ్ మీద నాకు మానలేక మాట్లాడతాడు దాసి. నాకేం తెలుసు అంటే మేత కలిసి అది కూడా మేము పొద్దుకు మూడు సార్లు ఇల్లు పోసుకుంటాం. పొద్దుగల తల్లిలు మధ్యాహ్నం కరెంట్ ఇల్లు పొద్దుకు ఫిల్టర్ ఇల్లు గడ్డ మీద పోసుకుంటా అవ్వ. మహిళ సంఘంలో నేను ప్రెసిడెంట్, సాగు సంఘం నా మొగుడు ప్రెసిడెంట్, తిరుగు సంఘం నా కొడుకు ప్రెసిడెంట్. నువ్వు ఏ సంఘానికి ప్రెసిడెంట్? ఇంత పెంకెత్తావు అది పంచ చెప్పాలి. రాజయ్య ఫోటో తొలగిన పోరానికి ఏం చేస్తారు? యూరియా ఫోటో తొలగుతారు. ఏం చేస్తారు? ఓ రాజు నేను ఇచ్చి ఏమో ఫోటో తొలగిన పోరానికి పొటాసు ఊరే అది లేదు గడ్డ కొత్త కదా ఆ పొటాసు ఊరే అల్పం తీసుకొచ్చి ఆపిస్తాం అబ్బా. అమ్మా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, ఇప్పుడు నాలుగో నెల ఏప్రిల్ నడుస్తాంది. నువ్వు ఏ నెల తప్పినావని బాగా ఎట్లా చెప్పు? ఉన్న చెప్పు. ఏం చెప్తాను మరి కన్నతల్లి లక్ష్మరే గాని కొడుకు వల్ల రాజన్న మనవడు సాయినాథం మా నాన్నమ్మరే గారి లోపల 116 ప్రదానం చేసుకున్నారు. నా బాగి తీరింది కొడక, నా రుణ ముడిచింది కొడక, మనవడా సాయినాథం నేను బతికున్న గాని మనవడా నా కొడుకు కొడుక నిన్ను ఆడిపిస్తా మనవడా. Yeah.
మనవరికి సాగనాథ గారి ముట్టని ముచ్చంగారి పట్టండి బంగారు గారి కొడుకులు పెట్టండి కోడి ఒక్కసి గడియల్లో ఒక రెండు గడవైతే రెండో గడియాలు కొడుతుంది మూడో గడియలు మురుకు పండు కొడుతుంది నాలుగో గడియలు వస్తుంది ఐదో గడియలు వాసు వస్తుంది ఆరో గడియలు అంటే బుద్ధి పుట్టింది ఏడో గడియలు ఇళ్ళ పండు కోరుతున్నది ఏడో గడియల్లో కన్న తల్లి మంద బాయ్ నమ్మ మనసు మంటి గడి కొడుకులు జమ్మలు చాలా గొప్ప మరి అక్కగల్లా సరోజనమయ్యింది నా తమ్ముడా జగన్న ఏ రాజు వెళ్ళిపోతే తమ్ముడా రాజుకొక్కసారి తమ్ముడా రాకెట్లు పట్టుకుని నీ ఇంటికి నేను వచ్చిన అక్క సరోజన వచ్చిన దగ్గర గురికి వచ్చిన అక్కడ వచ్చిన తమ్ముడా దేవయ్యా మరో జన్మ నిజం తల్లి బాలవా అలా కొడుకులకు మనవలకు మనవరాలు గడపకు రావాలి